Anjalirayam Amjalayatu Vyanjita Sadbhakti Bhava Ramyodhisham Anjana Sikhari Nivasam Bhanjita Bhakta Arti Punja Mamamakhilajnyam Sri Venkateswara Swami Variyaka Amrutopumanam in 20 Veinamallo Aruvandala Aravai Enimidava Namam Om Mahaviraya Namaha Vira Ante Rakshasadulu ఎప్పుడైనా యుద్ధానికి వస్తే తరుము కొట్టగలిగినటువంటి మహావీరుడు శ్రీ వెంకటేశ్వరుడు. అంటే వెంకటేశ్వర స్వామి అని అంటే ఆయన ఈనాడు అర్చామూర్తిగా విరాజిల్లుతున్నాడు. ఎన్నో లీలల్ని లోకంలో ప్రదర్శింపజేసినటువంటి వాడు. ఆయన రాక్షస వంశ దహనుడు. అందుకే వైరి దానవఘోర వంశ భస్మీకరణ ప్రకట వెంకట నారసింహ అన్నారు తాళ్లపాకి అన్నమాచార్యులు వారు. ఏ అరణ్యముల్లో అయితే పొడవాటివై విర్రవిగిపోతూ ఉంటాయో ఆ యొక్క వెదుళ్ళు, ఆ వెదుళ్ళన్నిటినీ కూడా దగ్ధం చేసేసేటువంటి కార్చిచ్చు ఎవరు అని అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి. వెదుళ్ళు ఎలా అయితే కార్చిచ్చు చేత దగ్ధమైపోతాయో, గుంపులు గుంపులుగా ఉండేటువంటివి, గుంపులు గుంపులుగా ఉండేటువంటి ఆ రాక్షస సమూహాలన్నీ తరిమి కొట్టగలిగినటువంటి వాడు, అలాగే నాశనం చేసే భస్మం చేసేయగలిగినటువంటి వాడు ఆయనే. ఏ రాక్షసుడైనా ఆసురీభావంతో ఉంటే పొబ్బలో పుట్టి మఖలో మాడిపోతాడంటాడు. అంటే వాడు ఒక మండలం రోజులు కూడా మనుగడ సాధించలేడు. అంటే అటువంటి భగవత్నికి ప్రీతికరమైనటువంటి వారికి ఎప్పుడైతే సృష్టికి కానీ ఆ యొక్క భాగవతులకు కానీ లేదా సజ్జనులకు కానీ ఎప్పుడైనా కష్టం కలిగిస్తే వెంటనే వారిని తరిమి కొట్టేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు శ్రీ వెంకటేశ్వరుడు. ఒక మారీచుడిని ఒక బాణంతో కొడితే వాడు ఎంత విలవిల్లాడిపోయాడో మనకి రామాయణం చెప్తుంది. ఒక ఆ జనస్థానంలో ఉండేటువంటి రాక్షసులను కొడుతూ ఉంటే ఆ యొక్క ప్రకంపనలు విని లంకలో ఉణికిపోయాడు రావణాసురుడు. ఏమిటో అనుకున్నాడు ఆయన. ఏదో కూతులతో వస్తట నరుట్ట, ఏమిటిది వాళ్ళు నన్ను ఏం చేయగలరు, ఈ నరవానరులకి భయపడేటువంటి వరాన్ని నేను బ్రహ్మ నుంచి పొందలేదే అని అనుకున్నాడు. కానీ ఆయన ఉండేటువంటి లంకకే వచ్చి, ఈ నరవానరులే వచ్చి ఆయన యొక్క గర్వాన్ని ఛేదించి ఆయన ఎప్పుడూ కూడా దిక్పాలకుల్ని జయించానని చెప్పి, ఇతరులైనటువంటి మహావీరుల్ని ఆయన బంధించానని చెప్పి ఏవో చెప్పుకున్నటువంటి గొప్పలన్నీ కూడా నీరసించిపోయేట్లుగా చేశాడు శ్రీరామచంద్రుడు, ఆయన యొక్క అరుచరులు. కనుక ఎప్పుడూ కూడా ఆ భగవద్భక్తులైనటువంటి వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉంటారు. రాక్షసాదులను వాళ్లే చంపేయగలరు. అంతటి సామర్థ్యాన్ని ఎవరిస్తున్నారు, మహావీరుడైనటువంటి ఆయన అంతర్యామిగా ఉండేటువంటి స్వామి. మహానుభావులైనటువంటి భారతీయ ధర్మ స్రవంతికి ఎవరైతే ఒక అభ్యుదయ పరంపరమైనటువంటి ఆ యొక్క ఆ దివ్య భావనామృత వృష్టిని కలిగించేటువంటి వాళ్ళు, అలాగే మహాయోగులు. కనుక మహాపురుషులు, మహాయోగులు, మహాపతివ్రతలు వీళ్ళందరూ కూడా ఈ యొక్క శ్రీనివాసస్వామి కరుణా కటాక్షముల చేత ఈ భారతీయ సంస్కృతిని అంతా కూడా ఉద్దీప్తం చేస్తూ ఉన్నారు. అంటే వారి వారి యొక్క జన్మను వారు చరితార్థం చేసుకుంటున్నారు. ఒక వెలిగేటువంటి దీపం 10 దీపాలను వెలిగించగలుగుతుంది, ఆరిపోయిన దీపం మరో దీపాన్ని వెలిగించలేదు. భక్తి అనేటువంటి ఆ తైలాన్ని కలిగి, శరణాగతి అనేటువంటి ఆ యొక్క అగ్ని చేత తప్తమైనటువంటి జీవుడనేటువంటి ఒత్తి ఎంతమందికైనా కూడా చైతన్యం కలిగించగలుగుతాడు. అయితే ఆ భక్తి స్థాయి వారి వారి అంతస్తు కొలది వారు శ్రీనివాస స్వామి యొక్క మహాధీరుడైనటువంటి స్వామి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటారు. తెలుసుకున్నటువంటి వాళ్ళు ఆచరణలో పెట్టగలుగుతారు. ఆచరణలో పెట్టినటువంటి వాళ్ళు ఆ పరిపక్వతతో వారి యొక్క వైభవాన్ని లోకానికి చూపించగలుగుతారు. శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష వరదుడు. ఆయన్ని ఆశ్రయించిన తర్వాత ఎటువంటి వారికి అంతటి అమోఘమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ యొక్క వెనుబలమై నిలుస్తూ ఉన్నాడో మనకు తెలుసు. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపా తమహం వందే పరమానంద మాధవం అని చెప్తున్నారు. కనుక ఈ రాక్షసాదులందరినీ తరిమి కొట్టగలిగినటువంటి మేటి వీరుడు, అయ్యో మాకు ఆశ్రయం లేదే అని బాధపడేటువంటి వారికి వెనుబలమై ఉండేటువంటి గొప్ప మహావీరుడైనటువంటి దక్షుడు ఆయనే. కనుక ఆయన్ని
ఓం మహావీరాయ నమః, నువ్వు గొప్ప పరాక్రమవంతుడివి అని చెప్పి కీర్తిస్తే మనకు ఆయన అద్భుతమైనటువంటి ఆయన యొక్క దివ్య చరిత్రలన్నీ కూడా కనుల ముందుకి అలా చరవణలోకి వస్తూ అవి మనకు కనిపిస్తూ ఉంటాయి. మనం అటువంటి రసవృష్టిలోకి వెళ్ళిపోయి తన్మయులు అయిపోతూ ఉంటాం. అటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆశ్రయించడమే మానవ జీవితానికి అభ్యుదయకరమైనటువంటి అంశం. వెంకటేశ్వర స్వామి వారి సహస్రనామాల్లో 669వ నామం ఓం మహాతష్టయే నమః. మహాతుష్టి అంటే ఏమిటి? అంటే గొప్పదైనటువంటి ఆ యొక్క తృప్తి కలిగి ఉండటం. అలా సద్య కలిగించగలిగినటువంటి వాడు ఎవరు? శ్రీ వెంకటేశ్వరుడై ఉంటాడు. ఎందుకంటే ప్రాప్తంబగు లేశమైన 10,000 తృప్తి చెందనివాడు సప్తద్వీపమునైన చక్కంబడునే. మనకి మనం చేసినటువంటి కష్టానికి అనురూపమైనటువంటి ఫలం లభిస్తుంది. లభించినటువంటి దాంతో తృప్తి పడాలి. అలా ఆశ్రితులకి తృప్తి కలిగించేటువంటి వాడు శ్రీ వెంకటేశ్వరుడు. అలా కాకుండా అతృప్తితో ఉన్నాడనుకోండి, ఇంకా అతను అలా దాచిపెట్టుకుంటూ ఉంటాడు సంపదలు. అర్థానాం ఆర్జనే దుఃఖం, ఆర్జితానాంచ రక్షణే. ఆయే దుఃఖం ఏయే దుఃఖం, కిమర్థం దుఃఖభాజనం. నీ యొక్క అంతస్తుని మించి, తాహతుని మించి నువ్వు విపరీతంగా నువ్వు ఆ యొక్క స్థాయి భేదం లేకుండా సంపాదించావు అనుకో, దానివల్ల ఏమవుతుంది? ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆర్జన? సక్రమంగా అయితే రాలేదు కదా. ఈ అక్రమార్జన వచ్చింది అని అంటే ఇంక ప్రభుత్వానికి భయపడాలి. అలాగే రాజులకి భయపడటమే కాదు, పక్కనుండేటువంటి వాళ్ళకి భయపడాలి. దానికోసం ఎన్నో అసత్యాలు చెప్పాలి. క్రమక్రమంగా అలా భయపడుతూ నువ్వు దాచిపెట్టినటువంటి సంపద నువ్వు ఏనాడు అనుభవించగలుగుతావు? తృప్తిగా గంజి తాగేటువంటి వాడు, శ్రమజీవి అయినటువంటి వాడు హాయిగా శ్రమైక జీవన సౌందర్యానికి ఇంక సమానమేముంది అని చెప్పి భావిస్తూ అభ్యుదయకరంగా తన జీవితాన్ని గడిపేటువంటి వాడు నిత్యతృప్తుడై ఉంటాడు. ఆ భగవంతుని యొక్క వైభవాన్ని అలా ఆహ్లాదంగా తెచ్చుకుంటూ మన పనులను మనం నిత్య జీవితంలో చేసుకుంటూ ఆ యొక్క ప్రాప్తమైన దానితో తృప్తి పడుతూ ఉంటే వాడికి అభ్యుదయకరమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలా భయపడకుండా ధృతితో జీవితాన్ని గడిపేటువంటి ఒక అభ్యాసం ఏర్పడుతుంది. అలా లేకుండా భిన్నమైనటువంటి మనస్థితితో ఉంటే నిత్యము కూడా ఎన్ని నీళ్లు పోసినా ఇసుకలోకి ఎలా వెళ్ళిపోతూ ఉంటాయో, నిమ్మకి నీరెత్తినట్టుగా మనిషి సంపదలకి అలా ఆశపడుతూ ఉంటే క్రమంగా ఏమైపోతుంది? నశించటం అనేటువంటిది ప్రారంభమవుతుంది. ఎక్కువ కాలం మనుగడ ఉండదు. అలాగే సంపదలు ఎక్కువైన కొద్దీ కూడా శత్రువులు ఎక్కువ అవుతారు. తర్వాత భగవంతునిపైనే విశ్వాసం అనేటువంటి సన్నగిల్లుతుంది. మనశ్శాంతి కోల్పోతారు. మనశ్శాంతి లేనప్పుడు ఏమి సాధించినా కూడా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే తృప్తి, శాంతి ఇవన్నీ కూడా కలగనటువంటి రోజున మానవుడే పుట్టి మనం సాధించినటువంటి విజయాలన్నీ కూడా అవి మన మనస్సుకి దుఃఖములుగా పర్యవసిస్తూ ఉంటాయి. ఇంతే నా విజయం, ఇంతకన్నా రావాలి, నా ప్రతిభ చాలా గొప్పది, నాకు ఇంతే వచ్చిందంటే చేసుకున్న పుణ్యములు ఎంతో తెలియదు. చేసినటువంటి పుణ్యాలకి భగవంతుడు ఇస్తున్నటువంటి దాన్ని తృప్తిగా నువ్వు ఆస్వాదిస్తూ ఉంటే నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు. లేదు, పెద్ద పెద్ద వాళ్ళలాగా నేను ఉండలేకపోతున్నానే అనేటువంటి అతృప్తే కనుక నీకు కలిగితే నీకు ఇంక ఏనాడు సుఖం ఉండదు. కంటికి నిద్ర వచ్చుని సుఖం బగునే రతికేళి జిహ్వకున్ వంటకమిందుని ఇతర వైభవముల్ 10,000 మానసం వంటుని. ఇవి ఏవి ఉండవు. కునుకు తీస్తే మనసు కుదుటి పడుతుంది. నిజంగా కునికే తీయలేనటువంటి పరిస్థితి వస్తుంది. మించినటువంటి పనులను ఎత్తిన వేసుకుని ఆశ అనేటువంటి ఒక పాశానికి మనం బద్ధులమైతే ఇక మనం దేనియందు కూడా ఒక నిబద్ధత కలిగి ఉండడం. అలాగే మనం ఎప్పుడూ కూడా మనస్థిమితంతో ఉండలేక ఆ యొక్క ఆహారం స్వీకరించినా కూడా మనకు తృప్తి కలగదు. కాబట్టి మన ఆహారం కానీ, మన విహారం కానీ, మన యొక్క ఆ ఉత్సవ ఊరేగింపుల్లో పాలు పంచుకునేటువంటి స్థితి కానీ ఏమైనా కూడా ఒక నిబద్ధతతో కూడి ఉంటే అప్పుడు తుష్టి అనేటువంటిది కలుగుతుంది. అప్పుడు ఆ తృప్తితో
మానవుడు వెంటనే ఆ భగవంతుడి యొక్క వైభవాన్ని అంతా కూడా ఆస్వాదించేటువంటి శాంతమైనటువంటి చిత్తవృత్తితో ఉంటాడు. ఎందుకంటే కింద ఉండేటువంటి వస్తువు ఎప్పుడు కనిపిస్తుంది? పైన ఉండేటువంటి జలం అది ప్రశాంతంగా ఉంటే. అదే కనుక విపరీతమైన కల్లోలితం అయితే కింద ఉండే బురదంతా వచ్చి అలాగే కనిపించదు. అలాగే లోపల ఉండేటువంటి పరమాత్మని మనం చక్కగా దర్శించాలంటే శాంతిగా ఉండాలి, ప్రసన్న గంభీరమైన నదిలా ఉండాలి. అలా ఉండాలి అని అంటే ఆ స్వామి యొక్క తత్వాన్ని మహత్వాన్ని మనం ఆస్వాదించేటువంటి స్థితిలో ఉండాలి. అలాంటి స్థితి మనం కోరుకుంటూ ఉంటే వేదవ్యాసుల వారు అనుగ్రహించినటువంటి ఈ నామామృతాన్ని మనం చక్కగా పట్టుకోవాలి. ఓం మహాతుష్టయే నమః. స్వామి, ఎప్పుడూ కూడా నువ్వు నిత్యతృప్తుడివై ఉంటావు. అలా నీ ఆశ్రితులకు కూడా నీవు నిత్యము తృప్తిని కలిగిస్తూ ఉంటావు. కనుక అటువంటి తృప్తిని మేము పొందాలి. అందుకే మేము మహాతుష్టయే నమః నిన్ను కోరుకుంటూ ఉంటాము, ఆశ్రయిస్తూ ఉంటాము. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామామృత ధారలో 670వ నామం ఓం మహాపుష్టయే నమః అంటే ఒక మహాపూరత, మహాపూర్ణత్వం ఉంటేనే ఆయనలో ఆ యొక్క నిండుదనం అనేటువంటిది ఉంటుంది. అంటే సర్వగుణములకు నిలయుడు ఆయన. అందుకే భగవద్ రామానుజుల వారు చెప్పారు, అఖిల హేయ ప్రత్యనీక కళ్యాణైక గుణ గుణైకతానహ అన్నారు. అంటే ఏమిటంటే హేయ గుణములే లేనటువంటి వాడు, కళ్యాణ గుణములు ఏవేవి ఉన్నాయో అవన్నీ ఉన్నటువంటి వాడు. అంటే ఏవి ఉండకూడదో అవి లేనటువంటి వాడు, ఏవి ఉండాలో అవి సమృద్ధిగా ఎక్కడా కూడా 100% ఉంటే ఇంకా కొండంత నీరు నిండిపోతే ఇంక దానికి నీరు అనేటువంటిది అనవసరం. అలాగే స్వామి ఆ కరుణ, అలాగే భక్త వాత్సల్యము, అలాగే సమస్త సన్మంగళాలు కటాక్షించేటువంటి స్వభావము, అలాగే జగదైక ప్రభుత్వము కలిగి ఉండటము, ఇలాగే అనేకమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఏ ఆచార్యుడు కూడా పూర్తిగా చెప్పలేకపోయాడు. వశి వదాన్యో గుణవాన్ రుజు శుచిహి మృదు దయాళు మధుర స్థిర సమహ కృతి కృతజ్ఞ తోమసి స్వభావత సమస్త కళ్యాణ గుణామృతోదధి. అయ్యా, సమస్త కళ్యాణములకు ఒక సముద్రం వంటి వాడు. సముద్రంలో ఉండేటువంటి నీటి చుక్కలు ఎన్నో లెక్క పెడతానంటే ఏమైనా అర్థం ఉంటుందా దానికి? అలాగే ఒక పరమాత్మ స్వరూపమైనటువంటి, పరమాద్భుత స్వరూపమైనటువంటి, సర్వగుణ పరిపూర్ణుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుని యందు లేనిదంటూ ఏమీ ఉండదు. ఆయన భక్తులకు కూడా లేమి అంటే ఏమిటో తెలియదు. అంటే మాకు ఇది లేదే అనేటువంటి బెంగేల్ లేకుండా చేసేటువంటి వాడు. అంత పుష్టి ఆయన యందు ఉండేటువంటిది. కాబట్టి సర్వగుణ శోభితుడైనటువంటి శ్రీనివాసుడు ఆశ్రయించినటువంటి భక్తుల్లో కూడా అటువంటి తృప్తిని కలిగిస్తాడు. ఆయన ఆరాధించినటువంటి వైఖానస విప్రులు, ఒక మరీచి కావచ్చు, ఒక భృగు కావచ్చు, ఒక అత్రి కావచ్చు, వీళ్ళందరూ ఏమి ఈ దేశంలో వారు పొందినటువంటి భూములపై ఆ యొక్క ప్రభుత్వం ఉన్నదా, లేకపోతే ఆ యొక్క చర సంపదలపై వారికి ఏమన్నా గొప్ప ప్రభుత్వం ఉన్నదా? ఏమున్నది? కౌపీనవంత కలు భాగ్యవంత. ఊర్ధ్వపుండ్రాలు పెట్టుకుని ద్వాదశోర్ధ్వపుండ్రాలతో ఆ ద్వాదశ సూర్యుల మధ్య ఉండేటువంటి పరమాత్మకు ప్రతిరూపాల అన్నట్టుగా విరాజిల్లుతూ ఈ యొక్క ఆ సేతు సీతనగం కూడా సంచరించి ఆ భగవంతుని యొక్క కళ్యాణము గుణములతో ఉండేటువంటి మహానుభావులైనటువంటి ఆడవారులు కీర్తించినటువంటి పాశురాలను పాడుతూ పరమముగా రమించినటువంటి వాళ్ళు ఎంతమంది లేరు? అటువంటి ఆచార్యులలో అగ్రేసరులైనటువంటి వాళ్ళని ఈనాటికి మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి స్వామి గుణములతో నిండిపోయినటువంటి హృదయం కలిగినటువంటి వాళ్ళు ఏనాడైనా, వాళ్ళు కష్టపడ్డారని మనం అనుకున్నాం కానీ వాళ్ళు దేన్ని కోరుకోలేదు. త్యాగరాజస్వామి ఏమన్నా కోరుకున్నాడా? స్వామి భక్తి బిచ్చమీయవే రామ అన్నాడు. భక్తి అనేటువంటి దాన్ని బిచ్చమమ్మన్నాడు. కానీ నాకేదో 3 ఎకరాలు పొలం కావాలి, 7 ఎకరాలు అక్కడ నేను ఆ మహాసౌధాన్ని కట్టుకోవడానికి నాకు ఒక స్థావరం కావాలి, లేకపోతే చీని చీనాంబరాలు కావాలి, నగలు కావాలి అని చెప్పి ఆయన భుజగీర్తులకో వేటి కోసం అర్రులు చాచలేదే. నాకు ఉండేది రాముడు ఒకడే, నిజముకు తెలియవే మనసా అన్నాడు. అలాగే రామదాస్ ఏమన్నాడు? భండన భీముడు
ఆర్తజనబాంధవుడు ఉజ్వల బాణతోణ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడను చుంగడగట్టి భేరికా డాండడాండడాండ నినదమ్ములజాండము నిండ మత్త వేదందము నెక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి అన్నాడు. అలాగే అన్ని మంత్రములు ఇందే ఆవహించను వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము. అయ్యా, నారదుడు గొప్పవాడని మీరు అంటున్నారు, విభీషణుడు గొప్పవాడని అంటున్నారు, అలాగే ధ్రువుడు గొప్పవాడు అంటున్నారు, ప్రహ్లాదుడు గొప్పవాడు అంటున్నారు, వీళ్ళందరూ గొప్పవాళ్ళు అయితే వీళ్ళందరికన్నా భాగ్యశాలిని నేను అన్నాడు. అది ఎలాగూ అని అన్నారు అంటే, అయ్యా నారదుడు ఒక్క నారాయణ మంత్రాన్ని పట్టుకున్నాడే, వాసుదేవ మంత్రాన్నే ధ్రువ కుమారుడు పట్టుకున్నాడే, ఆ యొక్క మహావిష్ణువుని ఆశ్రయిస్తూ అనన్యానుభూతితో తరించిపోతూ ఎప్పుడూ కూడా ఆనందరసనలో ఓలాడినటువంటి ప్రహ్లాద బాలుడు కూడా శ్రీమన్నారాయణనే నమ్ముకున్నాడు. విభీషణుడు ఆయన ఆశ్రయించి నేను దాసుణ్ణి అని చెప్పి ఆయన చేత అనిపించాడు. ఆయన దగ్గరికి వెళ్ళి అందరూ కూడా నేను దాసుని నేను దాసుని నేను దాసుని అంటే నువ్వు నా సఖుడు నువ్వు నా సోదరుడు ఇలా అన్నాడు తప్పించి ఆంజనేయ స్వామి దగ్గర నుంచి గుహుడు వరకు ఆయన ఎవరిని కూడా నువ్వు నా దాసుడివి అని అంగీకరించలేదు. గుహ మీ ఆత్మసఖ అన్నాడు. అలాగే ఆంజనేయ స్వామిని కౌగిలించుకుని నువ్వు నా ఆత్మందు నువ్వు అంతే మన ఇద్దరికీ అభేదమే అన్నాడు. ఇలా అన్నట్టు సుగ్రీవాదుల్ని కానీ వీళ్ళని కానీ దాసుడు అంటే ఒప్పుకోవాలి. విభీషణ్ మాత్రం నేను దాసుని అంటే అవును నా దాసుడివే అన్నాడు. కాబట్టి ఆయన రామమంత్రాన్ని పట్టుకుని ధరించాడు. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మంత్రాన్ని పట్టుకుని ధరిస్తూ ఉంటే వింగడమై నాకు కలిగే వెంకటేశు మంత్రం, ఇన్ని మంత్రములు ఆవహించినటువంటి వెంకటేశు మంత్రాన్ని నేను పట్టేసుకున్నాను, కాబట్టి ఆ మహాపుష్టి అనేటువంటిది నాలో ఉంది అన్నాడు. కాబట్టి వెంకటేశ్వర స్వామి భక్తులకు ఉండేటువంటి పరిపూర్ణత ఎవరికీ ఉండదు. కాబట్టి ఇటువంటి పరిపూర్ణత అనేటువంటిది భక్తులకి ప్రసాదిస్తున్నాడంటే ఆయన ఎంత పుష్టిమంతుడో మనం చెప్పుకోవాలి. కనుక భగవానులైనటువంటి వ్యాస మహర్షి ఆయన మూర్తీభవించినటువంటి ధర్మాన్ని ఉద్బోధం చేస్తూ మానవుల యొక్క అజ్ఞానాన్ని తొలగించేటువంటి ఆ వాసుదేవ గుణకీర్తనా తత్పరుడైనటువంటి ఆయన చెప్పారు, ఓం మహాపుష్టయే నమః. నాయన పట్టుకోవలసిందిరా, మహాపుష్టి కలిగినటువంటి వాడు శ్రీ వెంకటేశ్వరుడు. ఆయన్ని పట్టుకోండి, భవిష్యోత్తర పురాణం చదవండి, వరాహ పురాణం చదవండి, పద్మపురాణం చదవండి, అక్కడ ఉండేటువంటి వెంకటాచల మహాత్మ్యం చదవండి, తరించిపోతారా నాయన అని చెప్పాడు. కనుక అలాంటి పుష్టిస్వరూపుణ్ణి ఓం మహాపుష్టయే నమః అని చెప్పి ఆశ్రయిద్దాం. అలాగే స్వామివారి అఖండ దివ్య నామామృత చరిలో 671వ నామం ఓం మహాగుణాయ నమః. అసంఖ్యాక కళ్యాణ గుణసంపన్నుడు శ్రీనివాసుడు. అవన్నీ కూడా ఎప్పటికీ ఒక్క గుణమైనా సరే ఆయన ఎందు ఉండేటువంటిది మనం దర్శించామంటే ధరించిపోతాం. ఈరోజు ఏ దేవాలయానికి రానట్లుగా వేలాది మంది ఆ యొక్క అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి సన్నిధికి వస్తున్నారు. వందల వేలు వచ్చేటువంటి భక్తులు ఎండల్లో వస్తున్నారు, వానల్లో వస్తున్నారు, ముడుపుల్ని తలపై పెట్టుకుని తెస్తున్నారు, పిల్లల్ని భుజాలపై పెట్టుకుని నడిచి వస్తూ ఉన్నారు, మోకాళ్ళ మెట్లను ఎక్కి వస్తూ ఉన్నారు, వృద్ధులు వస్తున్నారు, గోవిందనామ సంకీర్తనం చేస్తున్నారు. ఏదో మా దగ్గర గొప్ప సంపద ఉంది అన్నటువంటి వాడు ఎలా పొంగిపోతాడో తాత్కాలికంగా, అలా పెన్నిధి మా దగ్గర ఉంది అన్నట్టుగా భగవంతుడి దగ్గరకు వస్తూ ఉంటాడు, పులకించిపోతూ ఉంటారు వెంకటాచలానికి నడిచి వచ్చేటువంటి ప్రతిభక్తుడు. కొండపైన వెళ్ళి ఆ స్వామి నారాయణ పాదములను దర్శించిన ఆ పైనుంచి పడేటువంటి ఆ ముత్యాల జల్లుల్లాంటి ఆ యొక్క తీర్థముల్లో స్నానమాడుతూ ఉన్నా, తిరుక్షవరాలు చేయించుకుంటూ ఉన్నా, ఎంత ఆనందం, ఎంతటి అద్భుతమైనటువంటి స్థితి! ఒక వెంకటాచలంపై ఉండేటువంటి భక్తులకే పరిమితమైనటువంటి దివ్య సౌభాగ్య స్థితి ఇది. ఇది ఒక కాలంలో ఉండేటువంటిది కాదు, కల్పాంతం వరకు ఉండేటువంటిది. అందుకే సుప్రభాతంలో అన్నన్ స్వామి చెప్పారు, స్వర్గాపవర్గ పదవీం పరమాంశ్రయంత. అసలు స్వర్గము అపవర్గంలో ఉండేటువంటి వాళ్ళు ఈ కల్పాంతం వరకు మాకు అది వద్దంటున్నారు. ఎందుకంటే అవన్నిటికీ కూడా ఒక ఉన్నతత్వాన్ని కలిగించినటువంటి మహాగుణ సంపన్నుడు ఆనంద నిలయంలో అర్చామూర్తిగా ఉంటే ఆయన లేనటువంటి మాకెందుకు? అసలు సకృత్ సేవయా నిత్య సేవా ఫలం తం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ. ఒక్కసారి ఈశన్ మాత్ర కాలం సేవ చేసిన నిత్యము సేవ చేసినటువంటి మహాఫలాన్ని ఇచ్చేటువంటి గుణం కలిగినటువంటి వాడు ఒక్క శ్రీ వెంకటేశ్వర స్వామి. కనుక అటువంటి స్వామిని మనం ఎలా కీర్తించాలి? ఓం మహాగుణాయ నమః అని చెప్పి
అసంఖ్యాకమైనటువంటి వరగుణ తంతు, ఆ వరగుణ కళ్యాణ నిధి శ్రీ వెంకటేశ్వరుడు, అటువంటి పెన్నిధి అయినటువంటి శ్రీనివాసుని ఆశ్రయించడం కన్నా కలియుగంలో మానవులకి మరో కర్తవ్యం లేదు. ఎంతటి సామ్రాజ్యాధినేతలు వచ్చినా కూడా అక్కడ సామాన్య భక్తుల్లో ఉంటారు. స్వామివారి యొక్క ఉత్సవాలంటే మరి అశ్వాలు ఉంటాయి, అలాగే వృషభాలు ఉంటాయి. ఆయన యొక్క దివ్యమైనటువంటి రాజశానికి, ఆ యొక్క ఐశ్వర్యానికి ప్రతీకలుగా ఆ యొక్క అశ్వములు, వృషభములు, ఆ యొక్క ఏనుగులు కదిలి వెళుతూ ఉంటే ఆయన యొక్క దివ్యమైనటువంటి ప్రబంధ అనుసంధానం చేసేటువంటి వైష్ణవ గోష్ఠి ముందు కదులుతూ ఉంటుంది. స్వామివారు వివిధ వాహనాలపై ఊరేగుతూ ఉంటే ఎట్టు నేర్చితివయ్యా ఇన్ని వాహములక్క అని చెప్పి పాడుతూ ఉంటారు. ఎలా నేర్చుకున్నావు అసలు నువ్వు ఇన్ని వాహనాలు ఎక్కటం అంటే, అన్ని వాహనాలు ఎక్కగలిగినటువంటి వాడు కలియుగంలో వెంకటేశ్వర స్వామి. కాబట్టి అలా నిత్యము కూడా మాడవీధులలో నాలుగు వేదాలకు ప్రతీకలైనటువంటి ఆ యొక్క ధర్మ మార్గములలో ఆ స్వామివారు గోచరిస్తూ ఉంటాడు. ఆయన గుణముల్లో జరిలో ఓలలాడుతూ ఉంటారు అసంఖ్యాక భక్త బృందాలు. కనుక ఓం మహాగుణాయ నమః అని చెప్పి ఆయన యొక్క గణములను గుణములను మనం ఆశ్రయిస్తే చరితార్థం అయిపోతాం. కనుక ఓం మహాగుణాయ నమః అని చెప్పి ఆ శ్రీనివాసుణ్ణి వేదవ్యాసులు వారు కీర్తించారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ దేవదేవుని యొక్క కళ్యాణ వైభవాన్ని అంతా కూడా కమనీయంగా పురాణాదుల ద్వారా మనకి తెలియజేసినటువంటి ఆ వ్యాసుల వారికి ఆయన యొక్క గొప్పదైనటువంటి తత్వాన్ని లోకానికి ఇచ్చేటువంటి శక్తిని ప్రసాదించినటువంటి మహాకళ్యాణ గుణ సంపన్నుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుణ్ణి సదా ఆరాధిద్దాం, ఆశ్రయిద్దాం, తరిద్దాం. స్వస్తి ప్రజాభ్యః.